కామ్రేడ్స్, భారత విప్లవోద్యమ చరిత్రలో ఈ రోజుకు చాలా ప్రాధాన్యత ఉంది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం తర్వాత అంతకుముందు బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఎప్పుడో 1920లో ఏర్పడేటువంటి కమ్యూనిస్ట్ పార్టీ సుదీర్ఘ పోరాటాలు చేసి తెలంగాణ పోరాటం ద్వారా, సాయుధ రైతాంగ పోరాటం ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి పీడిత ప్రజల సమస్యలను ఎజెండా మీద తీసుకొచ్చినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ, ఆ తర్వాత ఓట్లు సీట్ల వేటలో మునిగిపోయి 67 వచ్చేనాటికే ఆ పార్టీ పూర్తి స్థాయిలో వర్గస్పృహను కోల్పోయి రివిజనిస్ట్ పార్టీగా మారిపోయిన తర్వాత నగ్జల్బరి ప్రాంతంలో కమ్యూనిస్టు కార్యకర్తలు పీడిత ప్రజల విముక్తిని ఎజెండా మీద తీసుకొని వచ్చిండ్రు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదవర్గాల యొక్క సమస్య, వాళ్ళ గిట్టుబాటు ధర సమస్య, వాళ్ళ కౌలు సమస్య, వాళ్ళ కూలి రేట్ల సమస్యను ముందుకు తీసుకొని వచ్చిన తర్వాత ఆనాడు అధికారంలో ఉన్నటువంటి బెంగాల్ ప్రభుత్వం, వామపక్ష భాగస్వామ్యంతో ఉన్నటువంటి ప్రభుత్వం ఆ ప్రజలపైన, నగ్జల్బరి ప్రాంత రైతాంగం పైన కాల్పులు జరిపిన తర్వాత మరి కమ్యూనిస్ట్ శక్తులన్నీ కూడా సిపిఎం నుంచి బయటకు వచ్చేసి 1969 ఏప్రిల్ 22న కలకత్తా ఈడెన్ గార్డెన్ బహిరంగ సభలో మేము సిపిఎంతో తెగదెంపులు చేసుకుని విప్లవ కమ్యూనిస్ట్ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్ లెనిస్ట్ ఏర్పాటు చేసుకుంటామని ప్రకటించినటువంటి రోజు ఇది. అందుకని ఇది భారతదేశ విప్లవోద్యమ చరిత్రలోనే అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి, ఈనాడు మనం చూస్తుంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు 54 సంవత్సరాలుగా వాళ్ళ చరిత్ర అంతా కూడా జనతా పార్టీతో పోదామా, లేకపోతే బీజేపీతో పోదామా, లేకపోతే టీఆర్ఎస్తో పోదామా, కాంగ్రెస్తో పోదామా అనేటటువంటి ఒక కమ్యూనిస్టు స్పృహను కోల్పోయినటువంటి పార్టీలుగా సిపిఐ, సిపిఎం, రిజనిస్ట్ పార్టీలు ఉన్నాయి. అందుకే తెగదింపులు చేసుకోవాల్సి వచ్చింది. కమ్యూనిస్టులకు ప్రధానం ప్రజలు, ఓట్లు కాదు, సీట్లు కాదు, ప్రజా విముక్తి మాత్రమే ప్రధానంగా ఉంటుంది. ఆ లక్ష్యంతో ఏర్పడేది విప్లవ కమ్యూనిస్ట్ పార్టీ. ఎన్ని చిలికలు పేలికనైనా ఉండొచ్చు, ఎంత చిన్న స్థాయిలో అయినా ఉండొచ్చు, కానీ దాని శక్తి ఏంటి, దాని స్పృహ ఏంటి, దాని వర్గ దృక్పథం ఏంటి అనేటటువంటిదే ఆ పార్టీ యొక్క రాజకీయాలను నిర్దేశిస్తుంది. అట్లా విప్లవ రాజకీయాలు ఈ వ్యవస్థను సమూలంగా మార్చాలనేటటువంటి ఒక కమ్యూనిస్టు విప్లవ రాజకీయాలు కలిగినటువంటి పార్టీ మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భావం ఈరోజు జరిగింది. మరి మార్క్సిస్ట్ మహోపాధ్యాయుడు కామ్రేడ్ లెనిన్ జన్మదినం కూడా ఈరోజే. అందుకే లెనిన్ జన్మదినం నాడే కలకత్తాలో మార్క్సిస్ట్ లెనిస్ట్ పార్టీని ఏర్పాటు చేశారు. ఆ పార్టీ నాయకత్వంలోనే భారతదేశ ప్రజలు జరుగుద్ది, జరిగి తీరుద్ది. మిగతా వర్గ పోరాట ఎజెండా లేని పార్టీలు రివిజనిస్ట్ పార్టీలనే మిగిలిపోతాయని చెప్తూ పార్టీ ఆవిర్భావ దినం సందర్భంగా మీ అందరికీ కూడా విప్లవ జయజయలు తెలియజేస్తున్నారు.